Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This review is brought to you by Pista House, Irving, Texas. ఇవాళ మనం అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మాతగా, దిల్రాజు సమర్పకుడిగా, బివిఎస్ రవి దర్శకుడిగా, సాయి ధరమ్ తేజ్ మెహరీన్లు హీరో హీరోయిన్స్ గా నటించిన జవాన్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. స్వతహాగా రచయిత అయిన బివిఎస్ రవి ఆ మధ్య దర్శకుడిగా దాదాపు 7 సంవత్సరాల క్రితం వాంటెడ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అది అంతగా విజయం కాకపోవడంతో మళ్లీ రచయితగా బిజీ అయ్యారు. ఈసారి చాలా రోజుల తర్వాత మళ్లీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అయ్యి బివిఎస్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉండబోతుందో ఇవాళ మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, చిన్నతనం నుంచి ఇద్దరు స్నేహితులు కలిసిమెలిసి ఉంటారు. ఒకడు మంచి ఆలోచనలతో చదువుకుంటూ ఉంటాడు, ఇంకొకడు చెడు ఆలోచనలతో క్రమశిక్షణ లేకుండా ఉంటాడు. కట్ చేస్తే ఆ ఇద్దరు స్నేహితులలో ఒకడు హీరో, ఇంకొకడు విలన్. హీరో అయిన సాయి ధరమ్ తేజ్ డిఆర్డిఓ ఆఫీస్ లో ఉద్యోగం సంపాదించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. విలన్ అయిన ప్రసన్న డిఆర్డిఓ క్యాంపస్ లోకి వెళ్లి భారతదేశానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఒక దానిని హ్యాక్ చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇద్దరు తెలివైన వారే. ఒకరివి మంచి ఆలోచనలు, ఇంకొకరివి చెడు ఆలోచనలు. ఆ ఇద్దరులో ఎవరు ఎలా విజయం సాధించారనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, సమాజం పట్ల బాధ్యత ఉన్న యువకుడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ చాలా చక్కగా నటించారు. అలాగే విలన్ పాత్రలో ప్రసన్న స్టైలిష్ గా పర్వాలేదనిపించారు. ప్రియురాలు గా మెహరీన్, తల్లిదండ్రులుగా జయప్రకాష్, ఈశ్వరి రావులు వారి పాత్రలకు తగ్గట్టు చక్కగా నటించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే, ముందుగా చెప్పుకోవాల్సింది తమన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా ఇంట్రడక్షన్ సాంగ్, దాని కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అన్ని చాలా బాగుంటాయి. తర్వాత చార్నార్ దగ్గర చేస్ సీన్ చిన్నదైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. విషయం తెలుసుకోవడానికి సాయి ధరమ్ తేజ్ డిఆర్డిఓ ప్రాంగణంలోకి వెళ్తాడు. అక్కడ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ లో విలన్ బార్ నుంచి ఫ్యామిలీని కాపాడుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. హీరో వాళ్ళ నాన్న లంచం కేసులో నిందితుడైనప్పుడు కొడుకు తండ్రిని ఓదార్చి కుటుంబం గురించి అలాగే దేశం గురించి గొప్పగా మాట్లాడే విధానం, ఆ సన్నివేశం చాలా బాగుంటుంది. విలన్ కోసం హేమచంద్ర చెప్పిన డబ్బింగ్ కూడా బాగా యాప్ట్ అనిపిస్తుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా మంచి పేస్ లో సాగినా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం నెమ్మదైనట్టు అనిపిస్తుంది. కానీ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, పిక్చరేషన్ వలన కొంతవరకు ఆ లోపాన్ని తెలియకుండా మేనేజ్ చేశారు. అలాగే ఈ చిత్ర కథ కథనం గత సంవత్సరం విడుదలైన ధ్రువ చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన జవాన్ చిత్రం ఇద్దరు తెలివైన వారి మధ్య జరిగే మైండ్ గేమ్ లా ఉంటుంది. ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలంటే, ధ్రువ పార్ట్ 2 లా ఉంటుంది. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ వాచింగ్. ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు పిస్తా హౌస్, అర్వింగ్, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.